अविनाश मुंदस्तु बेल पै इवाळ विचारण हाईकोर्ट आदेशाल पै उत्कंठ तीर्पु आधारंगा मुंदुकेळ्ळालनि भाविस्तुन्न सीबीआई కాసేపట్లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు రిలీజ్ చేయనున్న మంత్రి సబిత పరీక్ష రాసిన 3 లక్షల మంది విద్యార్థులు ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష దశాబ్ది ఉత్సవాలు పోడు ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చ పాల్గొనున్న కలెక్టర్లు ఎస్పీలు సిపిలు గాంధీ భవన్ ముట్టడికి యాదవ సంఘాల పిలుపు రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ నేడు జర్చల్లలో బట్టి విక్రమార్క సభ హాజరు కానున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం కర్ణాటక విజయంతో జోష్లో కాంగ్రెస్ క్యాడర్ హైదరాబాద్ సిటీ కమిషనరేట్లో భారీగా బదిలీలు కొత్త పోలీస్ స్టేషన్లకు సిబ్బందిని కేటాయించిన సిపి ఎస్ఎల్ నుంచి హోంగార్డుల వరకు ట్రాన్స్ఫర్స్ రేపు అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అమరావతిలో సీఎం జగన్ తొలి బహిరంగ సభ కొత్త పార్లమెంట్ ప్రారంభానికి హాజరవుతున్న వైసీపీ బీఆర్ఎస్ నిర్ణయంపై కొనసాగుతోన్న ఉత్కంఠ స్పీకర్ ప్రారంభిస్తే వెళ్తామంటున్న ఓవైసీపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయండి పలు జిల్లాలకు చెందిన అభ్యర్థుల పిటిషన్ ఇవాళ విచారించనున్న హైకోర్ట్ లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణకు మరో పెట్టుబడి హైదరాబాద్ లో స్టెమ్ క్యూర్ కంపెనీ ల్యాబ్ కి ఓకే నల్గొండలో ఐటీ కంపెనీ పెడతామన్న సోనాటా సాఫ్ట్‌వేర్ ఓఆర్ఆర్ టెండర్ ని వెంటనే రద్దు చేయాలి సంతకాల కోసం అధికారులపై ఒత్తిడి 111 జీవో ఎత్తివేతపై ఎన్జీటీ ని ఆశ్రయిస్తామన్న రేవంత్ రెడ్డి లోన్ యాప్ కేసులో ముగ్గురి అరెస్ట్ మలేషియన్లను అరెస్ట్ చేసిన రాజమండ్రి పోలీసులు వేధింపులతోనే ఆరున కడియంలో యువకుడి ఆత్మహత్య ముగిసిన ప్రధాని 3 దేశాల టూర్ ఢిల్లీలో మోదీకి ఘన స్వాగతం జపాన్ ఆస్ట్రేలియా పాపువా న్యూగినియాలో పర్యటించిన పీఎం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై కేజ్రీవాల్ యుద్ధం ఉద్దవ్ ఠాక్రే తో ఢిల్లీ సీఎం సమావేశం విపక్ష నేతల మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్ జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేష్ అధికారులు మానసికంగా హింసిస్తున్నారని లేఖ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కు ఫిర్యాదు మణిపూర్ లో మళ్ళీ చెలరేగిన హింస ఒకరు మృతి పలువురికి గాయాలు పెరిగిన ధరలతో ప్రజల ఇబ్బందులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత 47 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్ ఇద్దరు కామరూన్ దేశస్తుల అరెస్ట్ ఐపీఎల్ నుండి లక్నో అవుట్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై విక్టరీ రేపు క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ తో రోహిత్ సేన డీ